నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఆగస్టు ఏడవ తేదీ చంద్రగ్రహణం ఆగస్టు ఇరవై ఒకటో తేదీ సూర్యకిరణం పదిహేను రోజులు తేడా లేకుండా ఈ రెండు గ్రహణాలు వస్తున్నాయి కాబట్టి ఇది ప్రపంచ యోగం దేశ యోగం కనుక పన్నెండు రాసుల వాళ్ళు ఇరవై ఏడు నక్షత్రాల వారు ఈ గ్రహణదోష పరిగార శాత చేర్చుకోవాలి ఈ గ్రహణదోష పరిహార శాంతి అంటే మహాలింగ అర్చన హోమం తప్పనిసరిగా నిర్వహించుకోవాలి ఆ రకమైనటువంటి దోషాలు పోతాయి కొంతమందికి ఒక శ్రద్ధగా కలగవచ్చు గ్రహణాలు భారతదేశంలో కల్పించకపోతే పరిస్థితి ఏమిటి వాళ్ళు కూడా గ్రహణదోష పరిహారం చేసుకోవాలా అనేటువంటి ఒక సందేహం రావచ్చు ప్రపంచం మొత్తానికి సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఎక్కడ గ్రహణం పట్టినప్పుడు కూడాను ఆ గ్రహణదోష పరి ప్రభావం అనేది పన్నెండు రాష్ట్రాల వారి మీద ఉంటుంది ముఖ్యంగా అమెరికాలో ఉన్నటువంటి హిందువులు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం ఇరవై ఒకటో తారీఖు నాడు కనపడుతుంది అమెరికాలో పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత అంటే దాదాపుగా ఒక వంద సంవత్సరాల తర్వాత అమెరికాలో ఈ రకమైన గ్రహణం కనపడుతుంది కాబట్టి ప్రతివారు కూడాను ఈ గ్రహణ సంబంధమైనటువంటి దోష పరిహార శాంతి తప్పనిసరిగా చేర్చుకోవాలి దీనివల్ల అనేక రకాల అరిష్టాలు వచ్చే అవకాశం ఏదైతే ఉందో దాని దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఇప్పుడు గ్రహణాల గురించి వివరిస్తాను పాక్షిక చంద్రగ్రహణం ఆగస్టు ఏడవ తేదీ సంభవిస్తుంది గ్రహణకాలం స్పర్శకాలం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలు నుంచి అర్ధరాత్రి రెండు రెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది దీని వ్యవధి ఐదు గంటల ఒక్క నిమిషం భారతదేశంలో పాక్షికంగా కనపడుతుంది భారతదేశంలో రాత్రి పది గంటల యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కనపడుతుంది దీని వ్యవధి ఒక గంట యాభై ఐదు నిమిషాలు ఇది కనపడేది ఆసియా ఖండంలో ఇండియా బర్మా రష్యా ఇండోనేషియా థాయిలాండు సౌత్ కొరియా టర్కీ ఫిలిప్సైన్సు సింగపూర్ జపాన్ చైనా ఇక ఆఫ్రికా ఖండంలో సౌత్ ఆఫ్రికా ఈజిప్టు నైజీరియా ఆస్ట్రేలియా ఖండంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఈ గ్రహణం ఆస్ట్రేలియా నుంచి ప్రారంభమై ఆఫ్రికాతో ఈ గ్రహణం ఆస్ట్రేలియా నుండి ప్రారంభమై ఆఫ్రికాతో ముగిస్తుంది ఇక సంపూర్ణ సూర్యగ్రహణం ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల పదిహేడు అమెరికాలో న్యూయార్క్ కాలమానం ప్రకారం పాక్షికంగా ఉదయం పద పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు కనపడుతుంది వ్యవధి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాలు అంటే ఈ గ్రహణం ఉండేటువంటి సమయం పూర్తి గ్రహణ కాలం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల నాలుగు నిమిషాల వరకు వ్యవధి మూడు గంటల పదహారు నిమిషాలు సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం స్కిన్స్ వెల్లేలో కెంటకీలో కనపడుతుంది వ్యవధి రెండు నిమిషాల నలభై సెకండ్లు ఎన్నిటి కనపడుతుందంటే మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలు కనపడుతుంది ఇది పసిఫిక్ మహాసముద్రం మీదుగా మొదలై అట్లాంటిక్ మహాసముద్రం వద్ద ముగుస్తుంది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది తర్వాత ఇది పెద్ద సూర్యగ్రహణం ఇంతకుముందు ఇలాంటి సూర్యగ్రహణమే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అంటే సుమారుగా వంద సంవత్సరాల క్రితం ఇచ్చింది అంటే పదిహేను రోజుల్లోపు రెండు గ్రహణాలు సంభవిస్తున్నాయి కాబట్టి పన్నెండు రాసుల వారికి ఇరవై ఏడు నక్షత్రాల వారికి గ్రహణదోష పరిహార శాంతి తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా అమెరికాలో సంపూర్ణంగా కనపడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాన్ని ఆచరించేవాళ్ళు ఈ యొక్క గ్రహణదోష పరిహార శాంతి చేయాలి ఇది మహాలింగార్చన అదేవిధంగా మహాపాశుపత హోమం ఈ రెండు చేయాలి లింగతో మండలి వేసి దానికి అనుగుణంగా ఈ యొక్క ప్రాయశ్చిత్త ప్రక్రియ పరిహార ప్రక్రియ చేయవలసి ఉంటుంది దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైన వివరాలు ములుగు డాట్ కామ్లో మీరు తెలుసుకోవచ్చు ఈ గ్రహణదోష పరిహార శాంతి గ్రహణం పట్టినటువంటి ఇరవై ఏడు రోజుల లోపు తప్పనిసరిగా చేయాలి గ్రహణ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జన్మరాశి ఎందు గ్రహణం పడితే చూడరాదు అది అరిష్టం అసలు గ్రహణాన్ని చూడటమే అరిష్టం కనుక అద్దాలు పెట్టుకొని కానీ గ్లాసులు పెట్టుకొని కానీ గ్రహణాన్ని చూడకూడదు అదేవిధంగా గ్రహణం సంభవించిన ఇరవై ఏడు రోజులలోపు గ్రహణదోష పరిహార శాంతి చేసుకోవాలి ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవాలి గ్రహణ సమయంలో ఆహార పదార్థాలు తినరాదు ఎలాంటి జలాన్ని స్వీకరించరాదు ఆహార పదార్థాలపైన దర్భలు కానీ గరిక కానీ ఉంచాలి గ్రహణ సమయం అంటే అది చాలా అత్యుత్తమైనటువంటి సమయం ఆ సమయంలో మంత్రోపదేశం తీసుకోవటం మంత్రోపదేశం ఇవ్వటం రెండు కూడా చాలా మంచిది ఇప్పటికే మంత్రోపదేశం వాళ్ళు గ్రహణ సమయంలో ఆ మంత్రాన్ని పునశ్చరణ చేయటం అనేది చెప్పదగినటువంటి శాస్త్రపరమైన వేదపరమైన సూచన గ్రహణం సంభవించిన మరుసటి రోజున ప్రయాణం చేయకూడదు ఆ రోజు కనుమ అని చెప్పని పేరు ఈ గ్రహణం అనేది ప్రపంచారిష్టం దేశారిష్టం దేశాల మధ్య యుద్ధాలు జరిగేటువంటి అవకాశం మూడో ప్రపంచానికి బీజం పడే అవకాశం అమెరికాలో విశేషమైనటువంటి ప్రకృతి బీభత్సాలు భారతదేశంలో టెరరిస్ట్ కార్యక్రమాలు ఎక్కువ అవటం దేశవ్యాప్తంగా గన్ కల్చర్ ఎక్కువ అవటం దేశాల మధ్య సఖ్యత లేకుండా అన్యోన్యం కలగించుకోవటం ఇలాంటి ఉపద్రవమైన సంఘటనలు అతివృష్టి అనావృష్టి ప్రజల్ని బాధించే పరిస్థితి గోచరిస్తోంది